నమస్కారం. నేషనల్ గ్రిడ్ ఛానల్కి స్వాగతం. వైద్య రంగం ఎంతో పురోగతి సాధించింది. ఎంత పురోగతి సాధించిందంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ని సునాయాసంగా చేస్తుంది. అయినప్పటికీ కూడా ప్రతి వ్యవస్థ బాధపడుతుంది, ప్రతి వ్యక్తి బాధపడుతున్నారు. ఎక్కడ సమస్య అంటారు? వ్యక్తిలో సమస్య అంటారా, లేకపోతే వ్యవస్థలో సమస్య అంటారా? వీటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో ఉన్నారు వైద్య విశ్లేషకులు వ్యాకరణం నాగేశ్వర్ గారు. వీరిని అడిగి మరి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు చూస్తే వైద్య రంగం అసలు ఆకాశాన్ని అందుతుంది. అంటే హార్ట్ సర్జరీస్ అనేది కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అన్నీ అలా జరిగినప్పటికీ కూడా కొంతమంది ఎంతో అభివృద్ధి చెందారు, వాళ్ళ హెల్త్ని కాపాడుకుంటున్నారు. కానీ కొంతమందికి మినిమం సదుపాయాలు కూడా మనకి అందడం లేదు. ఎందుకంటారు? ఎక్కడ లోపం అంటారు? ఇంతకు ముందు వరకు ఏం జరిగేదంటే వైద్యుడు అనేవాడు కేంద్ర బిందువుగా ఉండేది, వైద్య వ్యవస్థ దాని చుట్టూ తిరిగేది. అంటే తేనె తెట్ట అన్నా కూడా దాంట్లో తుమ్మిద ఏదైతే ముఖ్యంగా ఉంటుందో, హనీ బీ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే వైద్య వ్యవస్థలో వైద్యుడు కీలకంగా వ్యవహరించేవాడు నిన్న మొన్నటి వరకు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో వైద్యుడు వేరే, వైద్య వ్యవస్థ వేరే అని ఒక గ్యాప్ రావడం జరిగింది. ఈ గ్యాప్ ఎక్కడొచ్చింది? ఈ గ్యాప్ ప్రజల మనసులో రాలేదు. గ్యాపు ప్రభుత్వ పాలసీలలో, కార్పొరేట్ హాస్పిటళ్లలో ఇది జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే వైద్యుడు ఆశించేది ఒకటి, అవుట్పుట్ ఇన్ అ హాస్పిటల్ ఇస్ డిఫరెంట్. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఒక కేంద్ర వైద్య మంత్రి, వైద్య శాఖ మంత్రులు అనుకోండి, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఒక డాక్టరే ఉంటే పద్ధతి విధంగా వేరే విధంగా ఉంటుంది. ఒక స్టేట్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ మేజర్గా డాక్టర్స్నే పెట్టుకున్నట్టయితే ఇంకో విధంగా ఉంటుంది. అంటే డాక్టర్ ఎప్పుడైతే తన పాత్రను పోషిస్తాడో వైద్య వ్యవస్థలో, వైద్య వృత్తికే కాదు వైద్య వ్యవస్థలో, వైద్య వ్యవస్థ అనగానే కేవలం ట్రీట్మెంటే కాదండి, ఎన్నో సదుపాయాలు దాంట్లో ఉండుంటాయి, ఎన్నో పాలసీలు ఉంటాయి. అప్పుడు పాలసీ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే వైద్యుడు వైద్య వ్యవస్థకి ఒక గ్యాప్ వచ్చేసి, ఆ గ్యాప్ వల్ల దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ విచ్ ఇస్ అకరింగ్. అంటే పేషెంట్ ఆశించేది ఒకటి, వైద్యుడు ఆశించేది ఒకటి, వ్యవస్థ చెప్పేది ఒకటి, ఈ మూడు విధాలుగా డివైడ్ అయిపోయింది ఇప్పుడు. అందుకనే ఈ కన్ఫ్యూజన్ అనేది రావడం జరుగుతుంది. డాక్టర్ అంటే మీరు రెండింటిలో లోపాలు ఉన్నాయంటారు. అంటే గవర్నమెంట్లోనూ ప్రాబ్లం ఉంది అంటున్నారు, అలాగే ప్రైవేట్లోనూ లోపం ఉంది అంటారు. అంటే మనం గవర్నమెంట్ గురించి మాట్లాడదాం డాక్టర్ గారు. అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ నేషనల్ వైజ్గా అంటే అది టేకప్ చేసిన కేసెస్ ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్సే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పోలియో నిర్మూలించాం, అలాగే లెప్రసీని మొన్న సెలబ్రేట్ చేసుకున్నాం, దాన్ని నిర్మూలించాం, ఎయిడ్స్ తీసుకున్నా అసలు పెద్ద అంటే అంతం లేకుండా అది ఒక అలలాగా ఊపందుకుంటుంది. అలాంటిది ఈ దీంట్లో ఎందుకు సక్సెస్ కాలేదంటారు? అంటే ప్రభుత్వంలో ఎలాంటి లోపాలు ఉన్నాయంటారు? ఇక్కడ చూసినట్టయితే వైద్యుడి దగ్గరికి ఒక రోగి ఎందుకు వస్తున్నాడని మనం గనక క్షుణ్ణంగా చూసినట్టయితే, ఉదాహరణకి నేను చెప్తాను, నాకు ఛాతీ నొప్పి వచ్చింది, నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఛాతీ నొప్పి గ్యాస్ట్రైటిస్ వల్ల రావచ్చు, ఛాతీ నొప్పి గుండె వల్ల రావచ్చు, ఛాతీ నొప్పి ఊపిరితిత్తుల వల్ల రావచ్చు, ఛాతీ నొప్పి వెన్నుపూస వల్ల రావచ్చు, ఛాతీ నొప్పి ఎముకల వల్ల రావచ్చు, కండరాల వల్ల రావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. నేను వెళ్ళిన డాక్టర్ దగ్గరికి అతను చూసి అవసరం ఉంటే నన్ను కార్డియాలజీ రిఫరల్ దగ్గర పంపిస్తారు. నేను చెప్పేది ప్రాక్టికల్ సిచ్యువేషన్, నిన్న మొన్నటి వరకు ఏం జరిగింది వ్యవస్థలో. అవసరమైతే కార్డియాలజిస్ట్ దగ్గరికి ఆ రోగిని పంపించడం జరుగుతుంది. కార్డియాలజిస్ట్ తన ఓపీలో ఒక ఈసీజీ తీసుకోవడము, వాడు బీపీ పల్స్ చెక్ చేసుకొని ఈకో తీసుకోవడము, పరిస్థితి ఎలా ఉంది చూసి అవసరమైతే అడ్మిషన్ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మీకు ఛాతీ నొప్పి వచ్చిందా, ఏ హాస్పిటల్లో స్కీమ్ ఉంది, ఏ హాస్పిటల్లో నా కార్డు వర్తిస్తుంది, ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ ఉంది. అంటే ఇక్కడ రోగికి రోగం కంటే వాడి స్కీమ్ ఎక్కువైపోయింది. దానివల్ల ఎవరు దెబ్బతింటున్నారు? రోగే దెబ్బతింటున్నాడు. అక్కడ ఏ సదుపాయాలైతే, ఏ వైద్యం అయితే ఒక ఓపీ బేసిస్లో ఇయ్యగలరో ఒక కార్డియాలజిస్ట్, దానికి అడ్మిషన్ చేయడము, అడ్మిషన్ అనగానే 2-3 గంటలు అబ్జర్వేషన్ పెట్టడము, తద్వారా దానికి ఇంత బిల్లు చేయడము, అంత బిల్లు స్లాబ్ వస్తే కానీ, మినిమం స్కీమ్స్లో చూస్తుంటాం ఇన్సూరెన్స్ వాళ్ళు 24 అవర్స్ అడ్మిషన్ అయితే కానీ మీ బిల్లు శాంక్షన్ కాదు, దానికోసం అడ్మిట్ అవ్వడం. అంటే ఒకటికి ఒకటి గొలుసులాగా వేసుకొని అల్టిమేట్గా గవర్నమెంట్ పాలసీ కూడా ఎట్లా తయారైంది? నీకు ఛాతీ నొప్పి వస్తే కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం. ఎందుకు అడ్మిట్ చేయాలని నేను అడుగుతున్నాను. కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నది గ్రైనేట్లు, అద్దాలు, ఏసీలా చికిత్స చేసేది కాదు కదా.
నిష్ణాతులైన వైద్యులు కదా, ఆ నిష్ణాతులైన వైద్యాలు ఈ రోజు నువ్వు 18 ఎకరాలలో బంగ్లా కడితే ఆ బంగ్లాలోనే వైద్యుడు ఉండాలని రూల్ లేదు కదా. ఎక్కడైనా ఉండొచ్చు, మారు మూలలో ఉండొచ్చు వైద్యుడు. ఆ వైద్యుడు ఫోకస్ అనేది వాడు ప్రతిబింబంగా అక్కడ ఉండి వాడే కేంద్ర బిందువుగా ఉండి వైద్యాన్ని ఎప్పుడైతే నడిపిస్తారో అప్పుడు వైద్య వ్యవస్థలో ఇబ్బందులు రావు. ఎప్పుడైతే ఈ స్కీమ్లు ఎంటర్ అయ్యాయో, ఎప్పుడైతే ఈ 24 అవర్స్ అడ్మిషన్స్ వచ్చాయో, టోటల్ గవర్నమెంట్ పాలసీ కూడా మారిపోయింది. ఛాతీ నొప్పి వచ్చిందా, లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఎక్కడ అడ్మిట్ అవ్వాలి, అవసరం ఉందా లేదా అనేది పాపం పేషెంట్ ఆలోచించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే కార్డు మీద మమకారం పెంచేసింది ప్రభుత్వం. మీరు దీంట్లో స్కీమ్ చేసుకోండి, దాంట్లో స్కీమ్ చేసుకోండి. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి ఖర్చు అనవసరంగా రోగి భరించాల్సిన అవసరం ఉంటుంది. రోగి ఎక్కడ భరిస్తున్నారు డాక్టర్ గారు, కార్డు చూపెడితే వాడే కదా కట్టేది, వాడి జేబు నుంచి కట్టాడు ఇన్సూరెన్స్. ప్రభుత్వం జేబు నుంచి కట్టదు, మనం కట్టే ట్యాక్సుల ద్వారా అక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వానికి, మనం కట్టే రుసుము ద్వారా ఇన్సూరెన్స్ వాడు కడతాడు. దానివల్లనే తెలియకుండా వడ్డీ రుణాలు పెరిగిపోవడం, తెలియకుండా ఇంట్రెస్ట్ పెరిగిపోవడం, తెలియకుండా మన ట్యాక్సులు పెరిగిపోవడం అనేది చాలా కీలకంగా మనం చూస్తున్నాం. సో ఇప్పటికీ నేను ఒకటే మాట చెప్తాను, వైద్యుడు కేంద్రంగా ఏదైతే వైద్య వ్యవస్థ నడుస్తుందో అది 100% సక్సెస్ఫుల్. ఆపరేషన్ చేశారు సక్సెస్ అయిందని మీరు అన్నారు, ఆపరేషన్ చేసేది కార్పొరేట్ హాస్పిటల్లో కార్పొరేట్ సీఈఓ కాదు, కార్పొరేట్ ఇన్వెస్టర్ కాదు, లేదంటే ఏసీ పెట్టినవాడు కాదు, గ్రైనేట్ పెట్టినవాడు కాదు, ఎవరు చేశారు మళ్ళీ వైద్యుడే అక్కడ. కానీ కార్పొరేట్ స్ట్రక్చర్కి వచ్చేసరికి వైద్య వ్యవస్థ వేరే, వైద్యుడు వేరే. ఈ గ్యాప్ని తెలుసుకోలేని ప్రజలు ఏమనుకుంటారంటే, కార్పొరేట్ హాస్పిటల్ అనగానే డాక్టరు, డాక్టర్ కానే కాదు కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఆ వ్యవస్థే వేరు, డాక్టర్ లాస్ట్లో ఉంటాడు, వాడికి తెలియని కూడా తెలియదు బాబు ఎంత బిల్ వేశాడని కూడా. ఇది పరిస్థితి, దీనివల్ల మన కన్ఫ్యూజన్ పెరిగే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, అంటే మీరు పథకాలలోనే లోపం ఉంది అంటారు, అంటే ఈ పథకాల లోపాన్ని ఎలా రెక్టిఫై చేయాలంటారు, అంటే ఇది సామాన్య ప్రజలకు అందడం లేదంటారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది లాభం పొందారు, అంటే హార్ట్ సర్జరీస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా జరిగాయి, అంటే మీ దృష్టిలో అవన్నీ జరగలేదంటారు? నేను ఎట్టి పరిస్థితుల్లో అలా అననమ్మా, ఆరోగ్యశ్రీ అనేది చాలా అద్భుతమైన పథకం, బ్రహ్మాండమైన పథకం, దాంట్లో సందేహమే లేదు. వ్యవస్థలో దోషం అంటున్నాను నేను, స్కీములలో కాదు. స్కీమ్ పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ పెడదోర పట్టించి ఏం జరిగింది, మీరు ఆరోగ్యశ్రీ గురించి ఎగ్జాంపుల్ అడిగినారు, ఆ ఉదాహరణ మనం మాట్లాడుకుందాం. ఆరోగ్యశ్రీలో అందరికీ వైద్యం అందాలి అనే ఆలోచన అద్భుతమైన ఆలోచన. మళ్ళీ ఏమిటి నెక్స్ట్ లైన్లో ఏం చెప్తాడు, అందరికీ ఆలోచన కార్పొరేట్ హాస్పిటల్లో అందాలి. ఎందుకు అందాలండి కార్పొరేట్ హాస్పిటల్లో? గవర్నమెంట్ హాస్పిటల్లో అందిన వాళ్ళందరూ చనిపోతున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు పనికిరారా? ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు రోల్ చేయాలి? ఈరోజు ఏం జరిగింది, అల్టిమేట్గా లెక్కలు ఫ్రాడ్ అయినాయని, లేని కేసులు గుట్టిచ్చారని, మేము మళ్ళీ ఆడిట్ చేయాలని చెప్పి మళ్ళీ గవర్నమెంటే బిల్లులు ఆపుతుంది. ఈరోజు బిల్లులు ఎందుకు ఆపుతుంది గవర్నమెంట్? అంత సజాయిషిగా అంత బ్రహ్మాండంగా నడిచిన వ్యవస్థ అయితే ఎందుకు గవర్నమెంట్ బిల్స్ పాస్ చేయట్లేదు? ఎందుకంటే వ్యవస్థ మీద నమ్మకం లేదు గవర్నమెంట్కి, తన పెట్టిన స్కీమ్ మీదనే, అంటే తన పుట్టిన పిల్లాడి మీద తల్లికి నమ్మకం లేని పరిస్థితి. ఇది ఎందుకు వచ్చింది? ఈ రాజకీయ నాయకుల వల్ల వచ్చిన ఆలోచనలో దాన్ని ఒక ఓటు రాజకీయంగా వాడుకోవాలనే ఆలోచన దాని పెడదోరబట్టడంతో ఇలా జరిగింది. ఆరోగ్యశ్రీ బ్రహ్మాండమైన స్కీమ్, దాంట్లో 80% అనుమానం లేదు. కానీ అది అమలైన విధం కనుక మనం చూసుకున్నట్టయితే 100,000 మందికి బాగా జరిగింది. కానీ ఆ 100,000 మందికి బాగా జరిగింది కానీ కోట్లాది కోట్ల రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్కి రాలేదు, ప్రైవేట్ హాస్పిటల్ ఖజానాలోకి వెళ్ళాయి. ఒక పౌరుడిగా నేను అడుగుతున్నా, నా ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిది, నేను ఓటు వేయాలి వేయాలని మైకులు పట్టుకొని చెప్తారే, నేను ఆరోగ్యంగా ఉండాలి ఉండాలని చూడాల్సిన బాధ్యత మీది కాదా? నాకు గుండెపెట్టు వస్తుంది, మెదడు ప్రాబ్లం వస్తుంది, ఏదైనా వస్తుంది. గవర్నమెంట్ షుడ్ గివ్ ఫ్రీ సర్వీస్ టు ఎనీ కాస్ట్. ఒక ఎమ్మెల్యేకైతే మీరు ఎలా చేస్తారో సామాన్య పౌరుడికి ఎలా చేయాలి మీరు? ఎందుకంటే ఎమ్మెల్యే అంటే మబ్బుల్లోంచి నడుస్తూ జారి కింద పడ్డవాడు కాదు, సామాన్య మానవుడు బాగుపడి ఎలాగోనో ఎమ్మెల్యే కూడా అలాగే. కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనగానే మేము చేయలేం కాబట్టి కార్పొరేట్కి వెళ్ళండి. అదే మేము చెప్తున్నాం, మొత్తము ప్రైవేటీకరణ చేయడం అనేదే తప్పు. మీ గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే, గాంధీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ చూసుకుంటే బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ సర్వీసెస్ దే ఆర్ గివింగ్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వైద్యుడికి ఉన్న ఎక్స్పీరియన్సు మీ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్న వైద్యులకు ఉండదు అని నేను చెప్పను, కానీ ఒక 2 ఆకులు ఎక్కువే ఉంటుంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి. సో ప్రజలు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అంటే వ్యవస్థలో మార్పులు ఉంటే ఖచ్చితంగా అందరికీ అందుతుంది అంటున్నారు. అంటే ఎలాంటి మార్పులు ఉండాలంటారు, ఎలాంటి మార్పులు చేయడం వల్ల అంటే 100% ఇది పూర్ పీపుల్కి చేరుతుందంటారు? ఇక్కడ ఒక చాలా క్లియర్గా విషయం, మనం ఇంతకుముందు కార్డియాలజీస్ని హృదయ సంబంధించిన రోగాల గురించి మనం మాట్లాడుకున్నాం, అదే ఉదాహరణకు మనం మాట్లాడుకున్నాం. రికగ్నిషన్ ఆఫ్ హాస్పిటల్ కాదు ముఖ్యం, ఏ సర్వీస్కైనా డాక్టర్కి రికగ్నిషన్ ఇవ్వండి, చికిత్స విధానానికైనా ఓపీలో తను చేసే వైద్యానికి రికగ్నిషన్ ఇవ్వండి. ఇప్పుడు నేను చదువుకున్నానండి డాక్టర్ని, నాకు ప్రభుత్వం ద్వారా ఒక పట్టా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? అయ్యా నువ్వు పోయి సర్వీస్ చేయి, నువ్వు పోయి సర్జన్ అయితే సర్జరీలు చేయని ఇచ్చారు. మళ్ళీ ఇంకో పట్టా ఎందుకు? నేను కార్పొరేట్ హాస్పిటల్ ఆ ముసుకుల్లో వస్తే కానీ నువ్వు ఈ స్కీమ్లో రావు అని ఎందుకు పెట్టాలి? మీరు కార్డియాలజిస్ట్ ఉంటే ఓపీ బేసిస్లో కూడా రోగి దగ్గర, రోగి ఆ వైద్యుడి దగ్గర పోయి ఓపీ బేసిస్లో ఏమేమైతే అన్ని చేసుకోగలడం అన్ని నడిపించేటట్టు ఉండాలి. అప్పుడు చేసినట్టయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర పోయి 10,000 రూపాయల్లో అయిపోయే పరీక్షలు 10 లక్షల వరకు కాకుండా మనం ఆపగలం. ఈ దోపిడీ వ్యవస్థని మనం కొద్దిగా కంట్రోల్లో పెట్టగలం. మళ్ళీ దోపిడీ వ్యవస్థ అండి, దోపిడీ వ్యవస్థ అంటే 100,000 రూపాయలకు బిల్లు 10 లక్షలు చేస్తే దాన్ని ఏమంటారండి? అక్కడ హాస్పిటల్ వ్యవస్థ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోటాను కోట్ల రూపాయలు ఈరోజు హాస్పిటల్లో వెచ్చిస్తున్నారు. ఉదాహరణకు చెప్తే ఈరోజు 100-బెడెడ్ హాస్పిటల్ పెట్టాలంటే ముక్కు పిండి వసూలు చేస్తుంది కానీ గవర్నమెంట్ ట్యాక్స్. అదే కాదండి, ఒక థియేటర్ సెటప్ చేయాలంటే ఎన్ఏబిఎల్ ఎన్ఏబిఎచ్ అక్రెడిషన్ అంటారు. అది తప్ప అండి, తప్పు కాదు, కానీ ఇవన్నీ లేకుండా కూడా మానవుడిని కాపాడారు కదా వైద్యులు. ఆ వైద్యుడిని నువ్వు పక్కన పెట్టి వ్యవస్థని పెంచుకుంటూ పోయేసరికి దేవుడు ముఖ్యం కాదయ్యా, గుడిలో దొరికే ప్రసాదం ముఖ్యం అన్నట్టుంది వ్యవస్థ. సో డాక్టర్ దగ్గర ఓపీ బేసిస్లో ఎంతవరకు అయితే అయిపోతుందో ఆ ఓపీ బేసిస్లో అంతవరకు అందరికీ వర్తించేటట్టు ఆ స్కీమ్ రావాలి. వచ్చినట్టయితే బర్డెన్ కాస్ట్ అనేది ఉండకుండా ఉంటుంది. అంటే కార్పొరేట్ హాస్పిటల్కి చిన్న ఛాతీ నొప్పి వచ్చినా, చిన్న తలకాయ నొప్పి వచ్చినా ఎంఆర్ఐల వరకు పోకుండా బ్రహ్మాండంగా ఓపీ బేసిస్లో చికిత్స చేసే వాళ్ళు న్యూరో ఫిజిషియన్స్ కానీ న్యూరో సర్జన్స్ కానీ కార్డియాలజిస్ట్ కానీ ఉన్నారు ఈరోజు. ఆ ఓపీ బేసిస్ని లింక్ చేయకపోవడం వల్ల, కార్పొరేట్కు పోవడం వల్ల ఇది ఈ కన్ఫ్యూజను, నమ్మకం లేనితనము ఇదంతా తయారైపోతుంది. డాక్టర్ అంటే మనం మాట్లాడుకున్నాం, అంటే ఓపీలు మీరు పేషెంట్స్కి ఇవ్వడం లేదు, శాంక్షన్ చేయడం లేదు అంటారు. అంటే ఓపీలు శాంక్షన్ చేసేదానికి అంటే పేషెంట్స్కి ఎవరికి రైట్స్ ఉన్నాయి, అది ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? ఇది చూసినట్టయితేనండి ఇదంతా కూడా ప్రభుత్వ పాలసీ మ్యాటర్స్ ఉంటాయండి. నేను ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను, ఒక కార్డియాలజిస్ట్ ఓపీలో ఈసీజీ కానీ ఈకో కానీ ఈ బేసిక్ సపోర్ట్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. అక్కడ పోగానే ప్రతి ఒక్కరు ఒకటి అడుగుతారు, మీరు ఈ గవర్నమెంట్ పాలసీలో ఎన్రోల్ అయ్యారా అని. ఓపీలో 2-3 పడకలు పెట్టుకున్న అతను గవర్నమెంట్ పాలసీలో ఎన్రోల్ అవ్వడానికి కష్టమేమిటి అని మనం అనుకోవచ్చు. గవర్నమెంట్ పాలసీలో మీరు ఎన్రోల్ అవ్వాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే 125,000 రూల్స్ అని ఉంటాయి. ఫైర్ సేఫ్టీ ఉందా, ఇది ఉందా, అది ఉందా అని. అది తప్ప నేను అన్నట్లే, అది ఎవరికి బహుళంతస్తుల భవనాలు కట్టుకున్న వాడికి అవన్నీ ఎన్ఏబిఎల్ అనండి, ఇంకోటి అనండి, ఇంకోటి అనండి. ఒక ఓపీ బేసిస్లో 20 సంవత్సరాల నుంచి వైద్యం అందిస్తూ ప్రాణాలు కాపాడిన ఒక వైద్యుడికి మీరు ఎందుకు ఇయ్యరు? అలా ఇచ్చినట్టయితే లోడ్ అనేది సిటీలో వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఉదాహరణకి వరంగల్ ప్రాంతంలో ఈరోజు కార్డియాక్ సంబంధించిన కార్డియాలజిస్ట్ ఓపీ బేసిస్లో మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఒక స్లాబ్ పెట్టండి, ఒక లిమిట్ పెట్టండి, 2 లక్షలు ఏమని అడగట్లేదు. ఓపీ బేసిస్లో ఎంత అవుతుందో ఆ బిల్లు వాళ్ళకి వర్తించేటట్టు చేయండి. అలా చెయ్యని కారణంగా ఈరోజు అతను ట్యాక్సీ వేసుకొని హైదరాబాద్ వచ్చి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాడు. 5,000 రూపాయల్లో అక్కడ అయిపోయే లెక్క ఈరోజు హైదరాబాద్కి వచ్చి అడ్మిట్ అయితే 5 లక్షల రూపాయల వరకు అవుతుంది. అన్ని కేసులు ఇట్లా ఉండక్కర్లే, కనీసం 40% లోడ్ మనం తగ్గిస్తాం కదా. ఇది పాలసీ నిర్ణయం, గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఇలా నిర్ణయం తీసుకున్నట్టయితే ఎంతోమంది డాక్టర్స్ ఈ ఫోల్డ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక కాన్ఫిడెన్స్గా ఇన్ని సంవత్సరాలు నిష్ణాతులు ఉన్న వైద్యులు కార్పొరేట్ హాస్పిటల్లో నువ్వు చేరకపోతే నీకు 0, నీకు రికగ్నిషన్ లేదు. ఈ స్కీమ్ ఎక్కడిది, ఇది ఎందుకు? ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ని మనం పెట్టుకోవాలి. డాక్టర్ దగ్గరికి ఊర్లో పేషెంట్ వెళ్ళినప్పుడు ఆ డాక్టర్కి రికగ్నిషన్ ఇవ్వండి. కొన్ని ఊర్లో డాక్టర్ ఎంతమంది ఉన్నారు రికగ్నిషన్ అయిన డాక్టర్? ఇప్పుడు ఎల్ఐసి ఉంటుందండి, ఎల్ఐసి రికగ్నైజ్ డాక్టర్స్ అంటారు. అలాగే గవర్నమెంట్ షుడ్ సే ఎస్, దీస్ ఆర్ ఆల్ ద స్పెషలిస్ట్, మీరు ఇవ్వండి లిస్ట్. వాళ్ళ దగ్గర ఓపీ బేసిస్లో రికగ్నిషన్ ఇచ్చి వాళ్ళ ఓపీ బేసిస్లో వరకు వాళ్ళు మనం మేనేజ్ చేసుకోవచ్చు. దానివల్ల రోగి కుటుంబానికి, రోగి ఆరోగ్యానికి, రోగి మానసిక పరిస్థితి కూడా ఒత్తిళ్లు లేకుండా ఉంటుంది. చాలా సులువుగా చెప్పేస్తాం, హైదరాబాద్ వరకు రావచ్చండి కార్లో వేసుకొని ట్యాక్సీ అని. ఎంత ప్రెజర్ అండి అది, ఎంత డబ్బుతో కూడిందండి. ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు.
ఇది గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయం. డాక్టర్ గారు మీరు అన్నట్టు అంటే వ్యవస్థలో లోపమా వ్యక్తిలో లోపమా ఎక్కడ జరుగుతుంది అంటే వైద్యుల పరంగా చూస్తే డాక్టర్ గారు అంటే గవర్నమెంట్ పనిచేసే డాక్టర్స్ అందరూ హైలీ క్వాలిఫైడ్, ఒక్క ఓపీ అంటే ఇక్కడ కార్డియా థొరాసిక్ సర్జన్స్ తీసుకోండి, నెఫ్రాలజీ తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ అయి ఉంటారు. వాళ్ళు బయట కార్పొరేట్ హాస్పిటల్లో చాలా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు, అయినా కూడా వాళ్ళు సేవ దృక్పథంతో గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు. పర్ డే 300 to 400 ఓపీస్ కూడా చూస్తున్నారు, అయినప్పటికీ కూడా వీళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంది. అంటే ఎక్కడ ప్రాబ్లం అంటారు, ఇక్కడ కూడా వ్యవస్థలో కూడా డాక్టర్స్ సఫర్ అవుతున్నారు. కరెక్ట్గా చెప్పారండి. విచిత్రం ఏంటంటే ఉస్మానియా గాంధీ వెళ్ళి డాక్టర్ తలపాలు కొడతారు, కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చి కార్పొరేట్ అసలు అద్దాలపాలు కొడతారు. చూడండి వ్యత్యాసం. అంటే ఇక్కడ మనిషి అవస్థలో ఉన్నప్పుడు రోగి తన మానసిక బాధలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనేమో ఇక్కడ వైద్యుడే కీలకమని తెలుసు తనకి. ఒక గవర్నమెంట్ వ్యవస్థ గాంధీ కానీ ఉస్మానియా కానీ వైద్యుడే కేంద్రం ఇక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్కి ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇదిగో నువ్వు ఇన్ని సర్జరీలు చేయి, నా గల్లా పెట్ట నింపు అని ఎవడు అడగడు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు చెప్పినట్టు సత్యంగా నిష్ణాతులైన వైద్యులు కావాలి అంటే గవర్నమెంట్కే వెళ్ళాలి, ఇది సత్యం. ఎందుకనంటే అక్కడున్న నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ అక్కడున్న హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ మీ కార్పొరేట్ హాస్పిటల్లో ఎక్కడ ఉంటుందండి? డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కేసెస్ వస్తాయి. సో రోగికి ఉపయోగపడేది గవర్నమెంట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే రోగి, నిన్న మొన్న చూసాం హైదరాబాద్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో విధ్వంసం చేస్తే కోటి దాటింది నష్టం హాస్పిటల్ వారికి. ఎందుకు జరిగింది అక్కడ? అక్కడ డాక్టర్ని కొట్టలేదు, కొట్టింది పట్టుకున్నది విధ్వంసం చేసింది కార్పొరేట్ హాస్పిటల్ని, అంటే పెట్టుబడిదారి వ్యవస్థని. ఇక్కడ మనం చూడండి, ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు, కన్ఫ్యూజన్లో లేరు. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్కి ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి అతన్ని బాధ్యుడిగా అంటున్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో ఈ వ్యవస్థలో కార్పొరేటీకరణ ముసుగులో బిల్లులు దండిగా వేస్తున్న దాంట్లో వైద్యుల పాత్ర లేదు అనే ఆలోచన ప్రజలకు కూడా తెలుసు కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ ధ్వంసం చేస్తారు. కానీ ఇక్కడ ఒక కెమెరా ముఖంగా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది, ఎవరు వైద్యుడి మీద దాడి చేసినా, ఎవరు కార్పొరేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ మీద దాడి చేసినా కఠిన కారాగార శిక్ష అని చట్టమే ఉంది. మీరు పట్టుపడ్డారా శంక నాకినట్టే, యువర్ లైఫ్ ఈజ్ గాన్. అంత కఠినమైన చర్యలు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వ్యవస్థలో లోపం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఏమిటా వ్యవస్థలో లోపం? 100, 200, 300, 500 ఓపీ చూస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో. అంత ఓపీ ఎందుకు వస్తోంది ఒకసారి ఆలోచించారా? ఊర్లో ఉంచి సంచీలు పట్టుకొని, టిఫిన్ బాక్సులు పెట్టుకొని, తిండి పెట్టుకొని, రాత్రి పడుకొని, దుప్పట్లు కప్పుకొని వేలాది మంది ఈరోజు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ప్రైమరీ హెల్త్ కేర్ అనేది వ్యవస్థ కుంటుపడడం వల్ల ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి హైదరాబాద్కి వలసదారులాగా వస్తున్నారు పాపం రోగులు. బతకాలి కదా, ఎక్కడో ఒకటి వైద్యం అందాలి కదా. పాలసీ ఎక్కడ దెబ్బతిన్నది? మెడికల్ అండ్ హెల్త్ అని అంటామండి, ఓన్లీ మెడికలే ఉంది, హెల్త్ లేదు. హెల్త్ అంటే ఏమిటి? ప్రివెన్షన్, ఎలా ఫిట్గా ఉండాలని. ఈరోజు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో నిర్వీర్యముగా అవ్వడం వల్ల ఏ స్థాయికైతే ఒక గ్రామీణ రోగి ఆశిస్తున్నాడో ఆ స్థాయికి ఆ పిహెచ్సి సెంటర్స్ చేరలేకపోవడం వల్ల నమ్మకం సన్నగిల్లింది. అక్కడి నుంచి ఓ వ్యవస్థని, ఓ బ్రోకర్ని ఇంకోని పట్టుకొని నేను ఆ హాస్పిటల్గా తీసుకెళ్తాను, అక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఒక వ్యవస్థలో వాడి మోసంలో వీడుపడి, వాడి వలలో ఈ రోగి పడి, అక్కడి నుంచి జీవేసుకొని వచ్చి ఇల్లు అమ్ముకొని పోయే పరిస్థితులు కూడా మనం చాలా చూస్తున్నాం. మళ్ళీ నేను అదే చెప్తాను, వైద్యుడు ఎక్కడైతే ఫ్రీ హ్యాండ్ ఇస్తారో, డాక్టర్కి ఎక్కడైతే ఫ్రీ హ్యాండ్ ఇస్తారో ఈ దోపిడీదారి వ్యవస్థ ఉండదండి. ఎప్పుడైతే పెట్టుబడిదారులు హాస్పిటల్ ఇండస్ట్రీలో వచ్చారో అప్పటి నుంచి బిల్లులు అనేవి మనకి అధికంగా అవ్వడము, తద్వారా గవర్నమెంట్ పాలసీలు కూడా మారడం. నేను అడుగుతున్నాను సూటిగా, 50 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఎన్ని హాస్పిటల్స్లో ఎంతమంది డాక్టర్స్ ఈరోజు సర్జరీ చేశారు, ఎంత సక్సెస్ రేట్ తీయండి. ఈ రోజు నుంచి అంటే 2-3 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్స్లో సక్సెస్ రేట్ ఎంతనో తీయండి. నీ ఏసీలు, నీ అద్దాలు, నీ గ్రైనేట్లు, నీ పూలు, నీ కోట్లు, నీ ఎన్ఏబిఎలు, నీ ఎన్ఏబిహెచ్ ఇవన్నీ లేకుండా కూడా బతికారు కదా. ఎందుకు ఆలోచన రావట్లేదు? అంటే వైద్యుడు కేంద్రము, డాక్టర్ ఇస్ ద ప్రైమరీ పర్సన్ అనే ఆలోచన రోగికి రావాలి, ప్రభుత్వంలో పాలసీ చేసే రాజకీయ నాయకులు కూడా రావాలని. ఎప్పుడైతే అది లోపిస్తుందో ఇలాంటి అటాక్స్ జరుగుతాయి. ఎందుకంటే నమ్మకం లోపిస్తుంది. అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ పోతే వాస్తవానికి చూసుకుంటా అండి, ఒక కార్పొరేట్ హాస్పిటల్
ఈరోజు ఒక దీపావళి కానీ ఇంకో పండగ కానీ ఇంకో పండగ కానీ మొన్న ఒక కంపెనీ వాళ్ళు చెప్పారు 1000కి పైగా కార్లు గిఫ్ట్ ఇచ్చారట. ఎందుకు? ఎవరికి? ఎవరినైతే పేషెంట్ని పల్లెటూరు నుంచి తెస్తారో వాళ్ళకి. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము? బతికారు కదండి, పర్లేదు కదండి, సాయం చేశారు కదండి. కరెక్టే, వాడు అక్కడ పల్లెటూరు నుంచి ఇక్కడ రావడానికి రోగం వాడు నయం అయింది, వాడు బతికాడు. కానీ ఇది ఎట్లా మల్టిప్లై అవుతూ వెళ్తుంది? ఇదే కనుక మనం ఉక్కుపాదం పెట్టి ఆపకపోతే, పాలసీలు మారకపోతే, నాకు చిన్న జ్వరం వచ్చినా కూడా నా జేబులో 100,000 రూపాయలు ఉన్నాయా లేదా అని నేను చూసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ వ్యవస్థనే అలా తయారైంది. గవర్నమెంట్ పాలసీలు కార్పొరేట్ హాస్పిటల్కి సపోర్ట్ చేసే పాలసీలు అయిపోతున్నాయి. మీకు ప్రతిదీ సర్టిఫికేషన్ అడుగుతున్నారు, నేను ఒకటే అడుగుతున్నా మళ్ళీ, ఈ సర్టిఫికేషన్లు 125,000 రూల్స్ పెట్టినప్పుడు చచ్చారా రోడ్ల మీద పడి? డాక్టర్లు కాపాడలేదా? డాక్టర్ల స్కిల్ చూపిలేదా? అది ఎందుకు కనపడట్లేదు ఇప్పుడు మీకు? ఎందుకు కనపడట్లేదు అంటే ఈరోజు కార్పొరేటీకరణలో ముసుగులో ట్యాక్సులు వసూలు వస్తుంది కాబట్టి, డబ్బులు వస్తాయి కాబట్టి ప్రైమరీ కేర్ అనేది మీరు విస్మరించారు. ప్రైమరీ కేర్ ఉంటే అసలు కార్డియాక్ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం కానీ, రీనల్ ప్రాబ్లం కానీ, లంగ్స్ ప్రాబ్లం కానీ ఆ పల్లెటూరులోనే కరెక్ట్ అవ్వాలి కదా మేడం. ఎందుకు కావట్లేదు? పిహెచ్సి వ్యవస్థ కుంటుపడ్డది, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ కుంటిపడ్డది. దానివల్ల ఈ వ్యవస్థ అంతా కూడా డోలాయమాన పరిస్థితిగా మారిపోయింది.